2015లో శివాలి రాజనాయక్ పార్వతి శ్రీమతి పార్వతి దంపతుల బిడ్డ సుగాలి ప్రీతి ఇంటి నుంచి స్కూల్కి బిడ్డను పంపించి ఆడబిడ్డను ఇంటికి స్కూల్కి పంపించి రోజు తిరిగి బిడ్డ ఇంటికి వస్తే ఆనందపడుతుంది తల్లి. నాకు ఎందుకు అంత బాధ కలిగిందంటే నేను చాలా రోజుల నుంచి జనసేన ఆవిర్భావానికి కూడా ఒక మూల కారణం ఈ చట్టాలు బలహీనులకు చాలా బలంగా పనిచేస్తాయి, కానీ బలవంతులకు మటుకు చాలా బలహీనంగా పనిచేస్తాయి. సుగాలి ప్రీతి విషయంలో కూడా జరిగింది ఇదే. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉన్నాయి, డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఆడబిడ్డ 14 ఏళ్ల బిడ్డ సామూహికంగా అత్యాచారానికి గురైంది రిపోర్ట్స్ ఉన్నాయి, కానీ పట్టించుకున్న వాళ్ళు ఒకళ్ళు లేరు. దీనికి ప్రత్యేకించి నేను పోలీస్ శాఖ వారిని కానీ పోలీస్ యంత్రాంగాన్ని తప్పుపట్టట్లా రాజకీయ నాయకులు నేను తప్పుపడుతున్నాను, ఖచ్చితంగా తప్పుపడుతున్నాను. రాజకీయ వ్యవస్థ యంత్రాంగాన్ని ఎలా నడిపితే అలా నడుస. నేను ఒక పోలీస్ అధికారి కొడుకుగా చెప్తా ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉంటుంది. తప్పు జరుగుతుందని తెలుసు, కానీ చేతులు కట్టేసుకుని కూర్చోవాలి. చాలామంది అధికారుల్లో సుగాలి ప్రీతికి న్యాయం చేయకూడదని ఎవరికి లేదు, న్యాయం చేయాలనే ఉంది, కానీ ఎలా న్యాయం చేయాలో ఈ రాజకీయ బాసుల వల్ల ఇబ్బంది, వీటి వల్ల ఆగిపోయారు. కానీ తను వచ్చి దంపతులు ఇద్దరు వచ్చి సుగాలి తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి మంగళగిరి ఆఫీసులో ఎడుతూ ఉంటే సినిమాల్లో మనం ఒక 2 గంటల్లో న్యాయం చేయొచ్చు, కానీ నాకు నిస్సహాయత చుట్టేసింది. కన్నీళ్ళు వచ్చినా ఏం చేయాలో తెలియలా, ఎలా న్యాయం పెట్టాలో నాకు తెలియట్లా, ఎలా న్యాయం చేయించాలో. ఈ పరిస్థితుల్లో నేను నమ్మింది ఒక నమ్మేది, నేను మన కర్నూలుకి వచ్చి కర్నూలు ప్రజానీకం కర్నూలు యువతను కనుక ఆ లైట్లు ఆపేసాను, షాక్ కొడుతుందంట, అవి స్విచ్ ఆఫ్ చేసేయండి. కర్నూలు యువత మట్టుకు ప్రజానీకం అండగా ఉంటారు. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అంటే దిశ హైదరాబాద్లో దిశ మానభంగం అత్యాచారానికి గురై హత్యకు గురైతే ప్రజలందరూ ఎలా రోడ్ల మీదకి వచ్చారో నేను ఈ నిందితుల్ని కఠినంగా శిక్షించకపోతే ఇది ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ ఇది ఒక్క రోజున్న సంఘటన కాదు. ఇది ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో, ప్రతి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో బాలికల మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. స్థానిక రాజకీయ నాయకులు వాళ్ళని ఒక వినియోగ వస్తువులు వాడేస్తుంటారు అని చాలాసార్లు వింటా ఉన్నాను. అడపా దడపా సమస్యలు అలాంటి అత్యాచారాలు దృష్టికి వస్తూనే ఉన్నాయి. నాకు అర్థం కావట్లేదమ్మా మీరు చెప్పేది. కరెంట్ షాక్ అది వినిపించట్లా, అది ఏంటి చెప్పండి, కనుక్కొని ఎవరిని వెళ్ళి ఏంటి కనుక్కొని చేయండి, అది నాకు అర్థం కావట్లేదు. దిశ నిందితులకి ఎలాంటి న్యాయం చేశారో నేను వెళ్ళి రోడ్ల మీదకి వచ్చి లాక్కొని ఎన్కౌంటర్లు చేయమని చెప్పట్లేదు, కానీ తప్పు చేసిన నిందితులకి ఎవరో రోడ్డు సైడ్ మీద రౌడీ మూకలైతే మనం అర్థం చేసుకోవచ్చు, కానీ ఇక్కడ అత్యాచారానికి గురైంది ఒక విద్యా సంస్థలో పిల్లలకి విద్యను బోధిస్తామని చెప్పే చోట ఇలాంటి దారుణానికి గురైతే మరి ఎవరు రక్షిస్తారు? మరి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఇలాంటి వ్యక్తులకు అండగా ఉంటే మరి మనం ఎవరికి చెప్పుకుంటాం? అందువల్ల ఈ రోజున నేను దిశ తల్లిదండ్రులు ఇద్దరికి, సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఇద్దరికి నేను మరిస్తా ఉన్నాను. మీకు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి సిబిఐ విచారణకి అఫీషియల్గా మాటపూర్వకంగా కాదు,
వ్రాతపూర్వకంగా దీన్ని సిబిఐకి అప్పగించకపోతే దీనిని హ్యూమన్ రైట్స్ కమిషన్ కి నేను ఇంకొకసారి తీసుకెళ్లి హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకుపోతాం. మన బిడ్డ కాదు. ఈరోజు సుగాలి అంటే మనకి సుగాలి బిడ్డ గురించి చెప్పాలి, నేపథ్యం గురించి చెప్పాలంటే వారు షెడ్యూల్ ట్రైబ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ మానభంగం షెడ్యూల్ ట్రైబ్ జరిగిందా, అగ్రకులానికి జరిగిందా నేను మాట్లాడటం కాదు. వారి నిస్సహాయత, ఎస్సీ ఎస్టీ ప్రత్యేకించి నిస్సహాయ పరిస్థితిలో ఉండే నేపథ్యం ఉన్న భారతదేశంలో వాళ్ళకి మరింత దృష్టి న్యాయం చేయి జరిగే వరకు మరింత అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని వారంతా వారికి మేము అండగా ఉంటాం. అలాగే రాష్ట్ర మంత్రివర్గానికి కూడా, రాష్ట్రాన్ని నడుపుతున్న వైసీపీ మంత్రివర్గానికి కూడా, మీరు ఇక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ అంటున్నారు. జ్యుడిషియల్ క్యాపిటల్ అంటేనే న్యాయం చేయడానికి పెట్టే వ్యవస్థ. అలాంటి జ్యుడిషియల్ క్యాపిటల్ మీరు పెడుతున్నప్పుడు, సుగాలి ప్రీతికి న్యాయం జరిగినప్పుడు మరి ఎవరికి న్యాయం జరుగు? జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టిన ప్రయోజనం ఏంటి? మీరు సుగాలి ప్రీతికి న్యాయం జరగకపోతే మీరు జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టిన నిష్ప్రయోజనం అవుతుంది. ఇక్కడ తల్లి, ఒక తల్లి ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్ల మీదకి వచ్చి నా బిడ్డ చనిపోయింది, అత్యాచారానికి గురైంది, మానభంగానికి గురైంది, హత్యకు గురైందని కడుపు చించుకొని రోడ్ల మీద వస్తుంటే ఇక్కడున్న ముఖ్యమంత్రి ఒక్కరికి కూడా దానికి వారికి దృష్టి పడలేదు. వాళ్ళకి ఒక్కరికి దిశ కోసం ఇంతమంది మీరు అమరావతిలో కూర్చొని విని బలమైన వాక్యాలు పలికారు. మరి రాయలసీమలో, కర్నూలులో ఒక ఆడబిడ్డకి అన్యాయానికి గురైతే జగన్ రెడ్డి గారు ఎందుకు బలంగా మాట్లాడలేకపోతున్నారు? దిశ గురించి మీరు మాట్లాడినప్పుడు ఎందుకు సుగాలి ప్రీతి గురించి మీరు ఎందుకు మాట్లాడరు? తెలుగుదేశం నాయకులు ప్రభుత్వం చేసిన తప్పుని ప్రతిదీ రివర్స్ ఎండగొట్టినప్పుడు, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరగనప్పుడు మీరెందుకు, మీరు వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఎందుకు సుగాలి ప్రీతికి దారుణానికి ఎందుకు మీరు న్యాయం చేయట్లేదు? ఇది మీరు దృష్టిలో పెడుతున్నాను. ఏ రోజున కూడా నేను ఎందుకు మొన్న ఈ మధ్యన మాట్లాడుతున్న కర్నూలు మీటింగ్ లో మీరు జనవరిలో వస్తామన్నారు, ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఇప్పటికీ ఆలస్యమైందంటే నేను రోజు రోడ్ల మీదకి వచ్చి, నేను రోడ్డు మీదకి రావాలంటే అధిక పోలీస్ యంత్రాంగానికి కానీ రెవెన్యూ యంత్రాంగానికి చాలా బలమైన పని. వారు శాంతి భద్రతలు కాపాడాలి, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి. నిజానికి సుగాలి ప్రీతికి న్యాయం జరిగితే నేను రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారు, వారు నిజంగా కర్నూలు జిల్లా పెద్ద జిల్లా బలమైన నాయకులు ఉన్నారు. ఒక బలహీన వర్గానికి చెందిన ఒక ఆడబిడ్డకి అన్యాయం గురైపోతే ఈ బలమైన నాయకులు ఒక్కరు కూడా న్యాయం కోసం మాట్లాడలేకపోయారు. ఇది నాకు చాలా ఆవేదన కలిగిస్తా ఉంది. ఈ రోజున మనం సుగాలి ప్రీతికి జరిగిన దారుణానికి నిలబడకపోతే రేపొద్దున మన ఇళ్లలో మన బిడ్డల మీద జరిగితే మీకు మద్దతుగా ఎవరు రాదు. మనకి ఆడబిడ్డలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు. మన ఆడబిడ్డలను ఇంట్లో నుంచి బయటికి పంపించి క్షేమంగా తిరిగి రావాలనుకుంటాం. అలాంటి సమాజం కోసం జనసేన ఎప్పుడు చిత్తశుద్ధిగా ఉంటుంది, త్రికరణ శుద్ధిగా ఉంటుంది. అన్యాయం జరిగింది ఆడబిడ్డకే, ఒక కులానికి ఒక మతానికి మనకు అనవసరం. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే, ఎలాంటి వాళ్ళైనా సరే. నాకు నిజంగా బాధ కలిగింది. ఈ ఇన్ని సంవత్సరాలైన 2015లో నాకు అర్థం కావట్లేదు, మనం చెప్పేది అర్థం కావట్లేదు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా కర్నూలు నడిబొడ్డు నుంచి, రాయలసీమ నుంచి నేను అప్పీల్ చేస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, సుగాలి ప్రీతి విషయంలో మీరు న్యాయం చేయండి. మీరు న్యాయం చేయకపోతే మీకు చిత్తశుద్ధి లేదని నేను అనుకోవాలి. ఒకవేళ మీరు న్యాయం చేయని పక్షంలో
దీని మానవ హక్కుల కమిషన్ తీసుకెళ్లాల్సి వస్తుంది. దయచేసి దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర డీజీపీ గారికి కూడా నేను విన్నపం ఇచ్చుకుంటున్నాను, విజ్ఞాపన విన్నవించుకుంటా ఉన్నాను. సుగాలి ప్రీతి విషయం దయచేసి రాష్ట్ర పోలీసు మీద విశ్వాసం లేకపోవడం కాదు, న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పటికైనా సరే ఆల్రెడీ నేను ఎస్పీ గారు మాట్లాడాలని తెలిసి వచ్చింది నాకు. సిబిఐకి దీన్ని అప్పచెప్పండి. సుగాలి ప్రీతి కేసుని మీకు స్థానికంగా ఉంటే స్థానిక నాయకులు దీన్ని ప్రభావితం చేస్తా ఉన్నారని తెలిసి వచ్చింది నాకు. అందుకని సిబిఐకి అప్పగించండి ఈ కేసు. ఒకవేళ మీరు సిబిఐకి అప్పగించని పక్షంలో మేము చల్లగా ఇక్కడ కూర్చొని ఇదే ప్రాంతంలో ఇంకొకసారి నిరాహార దీక్ష కూర్చొని ఒకరోజు నిరాహార దీక్ష కూర్చొని అప్పుడు కూడా మీరు వినకపోతే పరిస్థితులు ఎవరి చేతిలో ఉండవు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. జగన్ రెడ్డి గారు చెప్పాను, మీరు దిశ పోలీస్ స్టేషన్ రాజమండ్రి ఎలా పెట్టారు, పోలీస్ స్టేషన్ మీరు కర్నూలు పెట్టండి. ఇక్కడ ఆడబిడ్డలు నలిగిపోతా ఉన్నారు, ముఖ్యంగా మైనారిటీ బాలికలు, ముఖ్యంగా మైనారిటీ తీరని బాలికల అత్యాచారాలు ఇప్పటికీ 10% ఎక్కువ పెరిగింది 2018 కంటే 2019లో ఒక కర్నూలు జిల్లాలోనే ఎక్కువ పెరిగిన కేసులు. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దీనిని మీరు దయచేసి సరిచేయండి. సరిచేయని పక్షంలో మేము ఇలాగ ప్రజాపోరాటం చేస్తాం, మరింత ముందుకి మీ మీద ఒత్తిడి పెంచుతాం. ఎందుకంటే మీరు ప్రజల ఆడబిడ్డల మాన ప్రాణాలను మీరు రక్షించలేనప్పుడు, మీరు ఎన్ని దిశకాలను పెట్టినా సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు అది నిష్ప్రయోజనం అవుతుంది. జగన్ రెడ్డి గారికి పదే పదే చెప్పి నేను విన్నవించుకుంటా ఉన్నాను, దయచేసి సుగాలి ప్రీతి విషయంలో మీరు దయచేసి న్యాయం చేయండి. వైసీపీ ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటా ఉన్నాను, దయచేసి న్యాయం చేయండి. ఆ దోషులు ఎవరో, ఆ నిందితులు ఎవరో, వారికి కఠినంగా శిక్షలు పడేలా మీరు దయచేసి దీనిని ముందుకు తీసుకెళ్ళండి. అంతేగాని మీరు వదిలేస్తే ఇది చాలా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. నేను ఈరోజుకి చాలా ఓపికతో ఉన్నాను, చాలా సంయమనంతో ఉన్నాను. నా మాటను చాలా నియంత్రణతో మాట్లాడుతున్నా. కడుపు మండి ఉంది నాకు, నాకు చాలా వేదన ఉంది. ఆడబిడ్డ బయటికి వెళ్తే ఇంటికి క్షమంగా రావాలని కోరుకునేవాడిని. ఈ రోజున అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంటుంది. దిశ తల్లిదండ్రులు మనకి క్షమించాలి. సుగాలిపి తల్లిదండ్రులకి న్యాయం జరుగుద్ది. ఆవిడకి దివ్యాంగురాలు, నడవలేదు ఆవిడ. ఆవిడ ఓపికతో వచ్చి ఒక సామాన్య మహిళ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఆవిడ చట్టాలు ఒక లాయర్ లాగా మాట్లాడుతుంటే తన బిడ్డకి అన్యాయం జరిగితే ఇంత వేదంతో తన కేసు తనే వాదించుకునే స్థాయికి వెళ్ళిపోయింది ఆవిడ. సుగాలి ప్రీతి తల్లిగా అన్నిటికంటే నాకు ఆవిడలో నాకు కదిలించేసిన సంఘటన, అయ్యా నా బిడ్డ చనిపోయింది న్యాయం చేయండి అని అడగట్ల, నా బిడ్డ లాంటి దుస్థితి ఏ తల్లిదండ్రికి రాకూడదు, ఏ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న ఆడబిడ్డకి ఎవరికి రాకూడదు. ఈ రోజుకి ఆవిడ చెప్పే మాటల ప్రకారం కానీ, నాకు తెలిసిన సమాచారం ప్రకారం కానీ, చాలా రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా, ముఖ్యంగా కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో కూడా, రెసిడెన్షియల్ విద్యాలయంలో కూడా ఆడబిడ్డల్ని ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద సత్వర విచారణ జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కోవాలి. రాష్ట్ర డీజీపీ గారికి, జిల్లా పోలీస్ అధికారి యంత్రానికి మనస్ఫూర్తిగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. దయచేసి మీదైన హోదాలో, మీదైన స్థాయిలో ఈ అన్యాయం జరిగిన ఆడబిడ్డకి, వారి కుటుంబానికి న్యాయం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా రెండు చేతులు పెట్టి నేను వేడుకుంటా ఉన్నాను.